సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమావేశం ముగిసింది. రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చిన ప్రకాష్ గౌడ్ కు ప్రభుత్వం సలహాదారు వేమ్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. సీఎం తో ప్రకాష్ గౌడ్ దాదాపు గంట సేపు చర్చించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా సీఎం ను కలవడం ఆసక్తికరంగా మారుతోంది. ఇటీవల నలుగురు మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీయ్యారు. దీంతో పెద్ద దుమారం రేగింది. నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఎమ్మెల్యేలు తాము జిల్లా అభివృద్ధి కోసమే సీఎం ను కలిశామంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఇక ఆ గొడవ ఇంకా సమసిపోకుండానే ఇప్పుడు రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం తో భేటీ కావడం, ఏకంగా కాంగ్రెస్ కండువాతో కనిపించడం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమావేశం ముగిసింది. రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చిన ప్రకాష్ గౌడ్ కి ప్రభుత్వ సలహాదారు వేమ్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. సీఎం తో ప్రకాష్ గౌడ్ దాదాపు గంట సేపు చర్చించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా సీఎం ని కలవడం ఆసక్తికరంగా మారుతోంది. ఇటీవల నలుగురు మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. దీంతో పెద్ద దుమారమే రేగింది. నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఎమ్మెల్యేలు తాము జిల్లా అభివృద్ధి కోసమే సీఎం ను కలిశామంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఇక ఆ గొడవ ఇంకా సమసిపోకుండానే ఇప్పుడు రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం తో భేటీ కావడం, ఏకంగా కాంగ్రెస్ కండువాలో కనిపించడం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమావేశం ముగిసింది. రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చిన ప్రకాష్ గౌడ్ కి ప్రభుత్వ సలహాదారు వేమ్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. సీఎం తో ప్రకాష్ గౌడ్ దాదాపు గంట సేపు చర్చలు జరిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా సీఎం ని కలవడం ఆసక్తికరంగా మారుతోంది. ఇటీవల నలుగురు మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇక దీంతో పెద్ద దుమారమే రేగింది. నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఎమ్మెల్యేలు తాము జిల్లా అభివృద్ధి కోసమే సీఎం ను కలిశామంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఇక ఆ గొడవ ఇంకా సమసిపోకుండానే ఇప్పుడు రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం తో భేటీ కావడం, ఏకంగా కాంగ్రెస్ కండువాలో కనిపించడం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.